చాలా మంది ఎండాకాలమే సూర్యకిరణాల ప్రభావం ఉంటుంది, మిగతా సమయాల్లో ఉండదు అనుకుంటారు. ఎండ ఉన్నప్పుడు తప్పనిసరిగా అతి నీల లోహిత కిరణాల ప్రభావం ఉంటుంది, కాకపోతే ఈ కాలంలో ఎండ అంతగా అనిపించదు అంతే. ఎండలో కూర్చోవడం వల్ల చలి దూరమైపోతుంది, కానీ అతి నీల లోహిత కిరణాల ప్రభావం మాత్రం చర్మాన్ని దెబ్బతీస్తుంటుంది. ఇక పొడి చర్మం తత్వం ఉన్న వాళ్ళైతే ఎండలోకి వెళితే చర్మం ఇంకా పొడిబారి తేమ తగ్గిపోతుంది, దానివల్ల దరదుర్లు రావడం, పొట్టుల రాలడం, దురద, మంట ఇలాంటివన్నీ మొదలవుతాయి. అందుకే ఎండలోకి వెళ్ళేటప్పుడు శరీరాన్ని మొత్తం కప్పి ఉంచే దుస్తులు ధరించండి. ఇక లిక్విడ్ ఫేస్ వాష్లు వాడండి. స్నానానికి ముందు ఆ తర్వాత కొబ్బరి నూనె రాసుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్లు తప్పనిసరిగా వాడండి. ఇక మరీ మీ చర్మం నల్లగా మారితే కనుక ఈ చిన్న చిన్న ప్యాక్స్ని ట్రై చేయండి, మంచి ఫలితం లభిస్తాయి. ఉదయం పూట తాజా వెన్న రాసుకొని స్నానం చేయండి. అలాగే శనగపిండిలో పాలమిగడ కలిపి సున్ని పిండి మాదిరిగా రాసుకోండి. పడుకునే ముందు బాదం, కొబ్బరి, ఆలివ్ నూనెలతో శరీరాన్ని మర్దన చేసుకోండి. 2 చెంచాల బొప్పాయి గుజ్జులో చెంచా తేనె కలిపి పూతలాగా వేసి కాసేపు అయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేయండి, మంచి ఫలితం ఉంటుంది. అలాగే పచ్చిపాలలో తేనె కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకున్న చక్కటి ఛాయ్తో పాటు నిగారింపు వస్తుంది. ఇక మంచినీళ్ళు ఈ కాలంలో మర్చిపోతూ ఉంటారు, కానీ మంచినీళ్ళు ఎక్కువగా తాగండి. నిమ్మకాయను మాత్రం ఈ కాలంలో చర్మానికి వాడకపోవడమే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్